Ungarala Rambabu in final stages, song kuda canning ayipothu undi. With this song, tone we are almost done with the film, looking at summer release. It's a very out and out comedy film. Meeru oh six pack Sunil ni nenu meeku meeru chusi unnaru. I will reintroduce the family pack Sunil, where you can have like a lot of laughter in the film. It's a family comedy packed film where you get to Sunil garu. I mean, like chala films chesarandi. I mean hundreds of films chesaru. His core potential being being great at, like, you know, performing with comedy, handling it is very high. Aa potential ni to a level exploit chese film idi. ఆద్యంతము నవ్వులు 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 ఉండే ఫిల్మ్. సో ఆఫ్టర్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఐ టుక్ ఎ సబ్స్టాన్షియల్ టైమ్ టు రైట్ ఎ కామెడీ ఫిల్మ్. కామెడీ ఎంటర్టైనర్ రాయాలి, అందరూ వచ్చి ఆహ్లాదకరంగా నవ్వుకోవాలి అని కొద్దిగా ఎనర్జీస్ పెట్టి రాసినటువంటి స్క్రిప్ట్ ఉంగరాలు రాంబాబు. అండ్ విత్ యునైటెడ్ కిరీటీ ప్రొడక్షనల్ వాల్యూస్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు. దే హ్యావ్ డన్ బెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్. పరుశురి కిరీటీ గారు, ప్రసాద్ గారి ప్రొడక్షన్స్లో ద విజువల్ స్ప్లెండర్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. అండ్ విత్ ఆల్ ద ఇన్పుట్స్ ఇట్ హ్యాస్ షేప్డ్ అప్ వెరీ వెల్. చాలా బాగుంది. మీరు కొత్త సినిమాలు కానీ చూస్తారు అని నేను ఐఎమ్ లైక్ తొందరగా ఉంది నాకు చూపించాలని. బట్ వాట్ ఎవర్ ద వర్క్ ఈజ్ పెండింగ్, విల్ ర్యాప్ ఇట్ అప్ అండ్ కమ్ ఫార్వర్డ్ వెరీ సూన్. కామెడీ సార్, మనం రకరకాల మనుషులను చూస్తూ ఉంటాం, రకరకాల ప్రవర్తనలు చూస్తూ ఉంటాం. ఇందులో ఈయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్, ఓ ఇన్సెక్యూర్ క్యారెక్టర్, ఓ ఫనీ క్యారెక్టర్. హౌ డస్ హీ ఎవాల్వ్? ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ ఎవల్యూషన్ దాంట్లో ఉంటుంది. ఒక థీమ్ పోస్టర్ రిలీజ్ చేసాం మొన్న ఉంగరాలు రాంబాబు. ఐ థింక్ ఐ హ్యావ్ బీన్ వెరీ క్లియర్ విత్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్. దాంట్లో జిబ్రాన్ హ్యాస్ గివెన్ మ్యూజిక్, సర్వేష్ మురారి సార్ హ్యాస్ డన్ సినిమాటోగ్రఫీ, అండ్ శ్యామ్కే సార్ హ్యాస్ డన్ సినిమాటోగ్రఫీ, అండ్ చంటి గారు, కోటగిరి వెంకటేశ్వరరావు గారు మనకి ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీ హ్యావ్ లైక్ కాస్ట్ అండ్ క్రూ వైజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో ప్రకాష్ రాజ్ సార్ ఈస్ డూయింగ్ వెరీ క్రూషియల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, అండ్ పోసాని కృష్ణమూర్తి గారు ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. దెన్ వీ హ్యావ్ వెన్నెల కిషోర్ అగైన్ టు జాయిన్ ద బ్యాండ్ వ్యాగన్ టు లవ్ మేక్ యూ లవ్. అండ్ మనకింకా వెన్నెల కిషోర్ ఉన్నారు. పరుచూరి కిరీటి ప్రొడ్యూసర్గా కాంతి మాధవ్ గారి డైరెక్షన్లో నేను చేస్తున్న ఈ ఉంగరాలు రాంబాబు అనే సినిమా, మీరు టైటిల్ అంటే ఎంత ఫన్ ఫీల్ అవుతున్నారో, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంత ఫన్, మీరు అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి బాగా పడిపోరు నవ్వుకుని వెళ్తారండి. అప్పట్లో ఈ సినిమా టైటిల్ టైప్లో సౌండింగ్ సంబరాలు రాంబాబు అని చలంగారుంది. చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఆ సినిమా చూస్తే మాకు ఎంత ఇది అనిపించిందో, బ్లాక్ అండ్ వైట్ సినిమా,
ఇప్పుడు ఈ టైటిల్ విన్నప్పుడు మళ్ళీ ఆ హుషారు వచ్చిందిరా, కలర్ సినిమాల్లో ఇది సంబరాల రాంబాబు కంటే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరూ నాకు విషెస్ చెప్పారండి. మెయిన్ ఇక్కడ నాకు చాలా రోజుల తర్వాత మంచి స్ట్రెంగ్త్ ఉన్న డైరెక్టర్ తగలటం అదృష్టం. క్రాంతి మాధవ్ గారు తగలటం అందుకే ఫార్మల్గా మాట్లాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను సినిమా గురించి. మెయిన్ ఈ సినిమాలో ఒక ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో ఫన్నీగా అలాంటి క్యారెక్టర్ అండి అది. లైక్ అందాల రాముడు, లైక్ పూల రంగుడు, అలాంటి హుషారున్న క్యారెక్టర్ సినిమా అంతా. మీరు చూసే ఉంటారు పోస్టర్ చాలా ఇన్నోవేటివ్గా, క్రాంతి గారు ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇన్నోవేటివ్గా చేశారు. కలజోడు బ్లూ కలర్ ఉండి రోజ్ బడ్స్కి కింద రింగ్స్ తొడిగి అన్ని రకాల రింగులు అన్ని రాళ్ళు చాలా ఒక కాన్సెప్ట్ ప్రకారం చేశారండి ఆయన. అందులోపల నాది హీరోయిన్ది ఫేసులు ఉంటాయి కలజోడులో, అది బ్లూ కలర్లో ఉంటాయండి. ఆ కలర్కి కూడా రిలేటెడ్ అండి సినిమాలో, ఆ కలర్కి కూడా ఓ రీజన్ ఉంది ఆ పోస్టర్లో కలర్ ఉపయోగించడానికి కూడా. ఆయన ప్రతిదీ చాలా ఇన్నోవేటివ్గా చేస్తారండి. సో ఫస్ట్ టైం నేను ఒక ఇన్నోవేటివ్ డైరెక్టర్ డైరెక్షన్లో చేస్తున్నాను. సినిమా అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక ఓన్లీ ఒక 5 డేస్ 6 డేస్ ఉంటుందండి అంతే. మెయిన్ 1-2 సీన్స్ ఉన్నాయండి, అవి చేయాలి అంతేనండి. అది పెద్ద ఆర్టిస్టుల కాంబినేషన్లో ఉంది, అందరి కాంబినేషన్ సెట్ చేయడానికి టైం పడుతుందండి. ఫ్యాక్ట్ అయితే ఈ సాంగ్తో సాంగ్స్ అన్నీ కూడా అయిపోయినాయండి సినిమాలో. పొలాచిలో షెడ్యూల్ చేసాం విలేజ్ ఇదంతా. కథ ప్రకారం కూడా అంటే పొలాచి మామూలుగా మనం విలేజ్లో సినిమా తీద్దాం, ఇక్కడ కుదరట్లేదు, మన విలేజ్లో ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందేమో ఎక్కువ అని అలా చేయడం కాదండి. ఇది కథా ప్రకారం కేరళ అండి, అందుకు కేరళలో షూటింగ్ చేశారు. మీరు ఉంగరాలు అది అంతా చూసి సెటప్ ఆస్ట్రాలజీని నమ్మే క్యాండిడేట్ కింద అనిపిస్తుంది కదండి, అది ట్రూయే. ఈ సినిమాలో అంటే తినే కాదండి, తినతో పాటు తిన ఆఫీస్ అంతా కూడా ఏదైనా నచ్చినట్టు ఉండాలి. వెదరు జాతకాలు బాగా నమ్ముతాడు, ఆ జాతకం ఇతన్ని బాగా పైకి తీసుకెళ్తుంది. కథలో తను అంటే జెన్యున్, చాలా మంచోడు, చాలా జెన్యున్, అంటే చిన్నపిల్లడి మనస్తత్వం ఉన్న మనిషి అండి. పెద్ద ముదురు తెలివితేటలు ఉన్న మనిషి కాదు, చిన్నపిల్లల తత్వం ఉన్న. ఒక రకంగా చెప్పాలంటే అమాయకుడని కాదు కానీ మంచోడు, ప్యూర్. అంత తెలివితేటలు ఉండవు, కాలం కలిసి వస్తుంది బాగా. ప్రతి కలరు ఈ సినిమాలో వాడే ప్రతి కలర్కి ఆఖరికి అంటే ఆ రోజు ఆ రంగు ఉంగరమే కాకుండా మొత్తం అన్ని ఆ రంగే ఉండాలని కోరుకుంటాను. ఆ క్యారెక్టర్ సైడ్ నాది లైటర్ వేలో ఉంటుందండి. ఇంటెన్సిటీ సినిమాలో ప్రకాష్ రాజ్ గారిది ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందండి సినిమాలో. ఆయన అంటే భయం భక్తి ఉంటుంది మాకు. అలాగే ఓవరాల్ కథ వచ్చి కాంతి మాధవ్ గారిదేనండి స్టైలు, అంటే ఎమోషనల్ అంటే సోషల్ అవేర్నెస్ లేకుండా ఈయన లైఫ్లో సినిమాలు తీయలేరండి. నేను ఎన్ని ఇంటర్వ్యూలకు వస్తే అన్ని ఇంటర్వ్యూలు నాకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నవే డేస్లో యాక్చువల్గా టీ కృష్ణ గారు లాగా ఆయన సోషల్ ఇది లేకుండా తీయలేరండి సినిమా తీరే. ఆయన ఎప్పటికీ ఏ కథ నాకు ఆయన ఒక 5-6 కథలు చెప్పారు, 5-6 కథలు చేయాలని ఉంది నాకు వరుసగా. ఆ 5-6 కథల్లో ఏంటంటే ఇరకతరకలు ఉండవు. మరి ఇరకతరకలు లేకుండా నన్ను చూస్తారా లేదా అని నాకు డౌటు అంతే గురించి అని నాతో నీకు రిస్క్ ఏమో భయ అన్నాను. 5 కథలు నాకు చేయాలని ఉందండి. అవన్నీ చాలా గొప్ప కథలు అండి. ఈ సినిమాలో కొంచెం ఎక్కువ నా క్యారెక్టరైజేషన్ ఫన్ ఉందని ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెటైర్ వేసే సినిమా కాదు సార్ ఇది, సోషల్ అవేర్నెస్ ఉన్న పాయింట్, 10 మంది ఉపయోగపడాలి అని ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న ఫిలిం అండి. క్రాంతి గారు సీన్స్లో ఎప్పుడు వేరే ఛాయ పాపం కనపడదు మనం ఎతుకుదామన్న, ఆయనంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. చాలా రియల్ లైఫ్లో జనాల్ని వాళ్ళని వీళ్ళని మిడిల్ క్లాస్ పీపుల్ మధ్యన ఉన్న ఎమోషన్స్ అవన్నీ చాలా బాగా బయట రియల్ లైఫ్లో అబ్జర్వ్ చేశారేమో ఈయన అనిపిస్తూ ఉంటుందండి. ఒక రోజు 2 ఇంచులు పొట్ట తగ్గినా సరే నా పొట్ట తగ్గిపోతుంది, నా పొట్ట తగ్గిపోతుందని చెప్పి ఆయన నన్ను ఏడిపింతా ఉండేవారు. అవునండి, చాలా మంచి మెసేజ్ సార్. అది జాతకాలు నమ్మని చెప్పడం లేదా నమ్మొద్దని చెప్పడం చాలా చిన్న మ్యాటర్ అవుద్ది ఈ సినిమాలో ఉన్న మ్యాటర్తో పోలిస్తే. ఈ సినిమా హీరో పర్సనల్ థింగ్ జాతకాలు ఇది, కానీ ఫైనల్గా స్టోరీ కానీ పాయింట్ కానీ కథ వెళ్ళే మెయిన్ కథ కానీ వేరండి.
మెయిన్ కథ వేరు. తిన్న ఎప్పుడు జాతకం ద్రోహం చేయలేదు, పాపం చేయదు, జాతకం ఇతనికి ఎప్పుడు హెల్ప్ చేస్తుంది. అలాంటి క్యారెక్టర్ తింది. ఇతనికి నమ్మకం, ఆ నమ్మకానికి కూడా చాలా పెద్ద రీజన్ ఉంటుందండి. చిన్నతనం నుంచే రీజన్ ఉంటుంది. అంటే ఏ మనిషి అయినా మన పరిస్థితుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ వచ్చిందంటే దానికి మూలం చిన్నతనం నుంచి మన పెరిగిన పరిస్థితులు, మన చుట్టూ ఉన్న సర్కిల్ మీద ఆధారపడి ఉంటుంది కదండి, మన మాట విధానం అన్నీ. అలా ఇందులో ఇతను నమ్మటానికి రీజన్ చిన్నతనం నుంచి ఉంటుంది. ఏ రకంగా అంటే 10 మందికి హెల్ప్ చేయాలండి ఇలాంటి క్యారెక్టరు. అంటే కష్టాన్ని చూసి తట్టుకోలేని క్యారెక్టర్. ముందు సునీల్ కమెడియన్, సునీల్ ఎలా ఉన్నాడో అలా కావాలని అడిగిన కాంతి మాధవ్ గారు నాకు ఆ శైలిలో ఉండాలన్నారు. మరీ అంత ఇవ్వలేనండి, కొంచెం ఇస్తాను వెయిట్ అని చెప్పి. క్యారెక్టర్ కొంచెం చిన్నపిల్లడి తత్వంలో ఉంటుంది కదండి, అది మరీ 6 ప్యాక్లు అయ్యి వేసుకుని చిన్నపిల్లడి తత్వంలో తిరిగితే బిలీబుల్గా ఉండదని మేబీ.